हाय फ्रेंड्स, नमस्ते, वेलकम बैक टू माय चैनल। चूसारा अंडी फ्लवर एंत बहुत रोजू इतनी बाग हेल्दी असल समर प्लांट्स अभी इंत हेल्दी उसे भले आश्चर्य वंकायलो मोग्गल चूँ एंत देवड़ी पड़ते भले उ సో నేను కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది కొంచెం తగ్గింది ఈ ఫ్లవర్ ఇంకా ఇటు పక్క వస్తుంది చిగురు బాగా వస్తుంది సో నెక్స్ట్ తర్వాత వస్తుంది అనుకుంటా ఇది చూసారా టెంపుల్ ప్లాంట్ టెంపుల్ ప్లాంట్లో కూడా ఫ్లవర్స్ చాలా బాగుంటుందండి ఆ ప్లాంటే చూసేదానికి చాలా చక్కగా ఉంటుంది ప్లాస్టిక్ లాగా ఆర్టిఫిషియల్ టైప్లో జామకాయలు చూసారా పెద్దవైతోంది బట్ ఇంకా ఉన్నిలేండి ఒక 4-5 డేస్ పెట్టచ్చు ఈ మస్క్ మిలాన్ చూడండి చాలా చోట్ల వచ్చేసినాయి మస్క్ మిలాన్ ఇదైతే ఎంత బలంగా వచ్చిందంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ ఇది అల్లుకునేసింది చూడండి బాగా అల్లుకునేసింది అసలు ఒక్కొక్క లీవు ఈ లీఫ్ అయితే ఎంత బలంగా వస్తుందంటే అంత బలంగా వస్తుంది చూడండి ఎంత పొడుగైపోయిందో దారికి అడ్డం అయిపోతుందని సైడ్కి పెట్టాను అన్నీ కూడా అల్లుకునేస్తుంది అట్లే దీంట్లో అయితే ఫ్లవరింగ్ రాలేదు అది చిన్నదైనా కూడా బాగా ఫ్లవరింగ్ వచ్చింది చూడండి ఎంత పొడుగుందో ఎంత పొడుగు పెరిగింది బట్ దీంట్లో ఫ్లవరింగ్ రాలే దీంట్లో చూసారా మెంతులు నానబెట్టిన మెంతులు ఒక 6 అవర్స్ అలా నానబెట్టిన మెంతులు వేసేసి ఒక 1 లేయర్ మట్టి కప్పాను ఇది చూడండి జర్నేట్ అవుతోంది ఇది సెకండ్ డే జర్నేట్ అవుతోంది చూడండి నిన్న వర్షం పడింది సో కొద్దిగా అటు ఇటు వెళ్ళింది వస్తుందా వస్తుందని అనుకుంటున్నాను చూద్దాం ఇది చూసారండి యాక్చువల్లీ పైన తీసేసి కింద పెట్టాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ బీరకాయ పాదు నెక్స్ట్ చిక్కుడుకాయ 360 డేస్ చిక్కుడుకాయ వస్తుందని చెప్పాను కదండి ఆ చిక్కుడుకాయ పాదు పెట్టాను అది పైకి అల్లుకునేస్తా అండి సో ఇలా పెడితే బాగుంటుందని చెప్పి నేను కింద పక్క కూడా ఇలా సెట్ చేసుకున్నాను దీన్ని ఏం సెట్ చేసుకునేదంటే దీంట్లోకి కర్రలు ఇది పొడుగ్గా ఉంది కదా దీంట్లోకి కర్రలు ఒక 2 పెట్టేసుకునేసి సపోర్ట్కి ఈ పక్క లాస్ట్ పెట్టేసుకునేసి జస్ట్ అట్లా సపోర్ట్ ఉంటే అట్లా కట్టాం సపోర్టాలు చూసారా ఆ రోజు చూపించాను కదా కొంచెం పెద్దవయ్యాయి చిక్కుడుకాయ పాదు చూడండి అది నేను కింద నుంచి అట్లా పెట్టాను కదండి కింద ఉండేటివి అట్లా అల్లుకుంటుంది ఈ పైన ఉండేటివి కూడా దానికి అల్లిచేస్తుంది నా కిందికి వెళ్ళిపోద్ది అనేసి దీన్ని అంతా అల్లించాలి ఇదంతా ఇది చూసారా యాపిల్ బేర్ పెద్దవైపోయాయి ఒక 2 పెద్దవయ్యాయి ఒక ఉన్నిలేండి ఇంకా 2-3 డేస్ పెట్టి మళ్ళీ కట్ చేస్తాను చూడండి పువ్వులు చూడండి ఇంకా ఎంత ఉందో బాగా వస్తున్నాయి ఇక్కడ ఒక బీరకాయ ఉండాలండి చూసారా వావ్ బాగుంది కదండి ఇది యాక్చువల్లీ కోసేస్తున్నాను ఎందుకంటే అది వచ్చిన అయ్యో అది రావట్లే కత్తెరతో కట్ చేయాలి చూడండి బీరకాయ ఇది దోసకాయ అండి ఇక్కడెక్కడ ఉండాలి చిన్న చిన్న వచ్చాయి ఇదిగో తినేది కుకుంబర్ ఇది కుకుంబర్ ప్లాంట్ అల్లిద్దాం పెరుగుతోంది అదిగో ఇక్కడ వచ్చింది చూడండి చిన్నది దీంట్లో చూసారండి మళ్ళీ కూరకి ఎంత వచ్చేసిందో యాక్చువల్లీ వారానికి 2 సార్లు నేను ఒక 2-3 వెరైటీ కూరాకులు ఇది చూసారా ఇది చెప్పాను కదా నేను అటిక మామిడాకు అనేసి ఇది వస్తూ ఉంటుంది చూడండి మొత్తం పెరిగిపోయింది దీంట్లో కూడా వచ్చేసింది రోజా చెట్లు అటిక మామిడాకు అంతా పెరిగిపోయింది ఇది ఒక 2-3 కూరాకులు వేసుకున్నామంటే వారానికి సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ